ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవర్ని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ, వ్యక్తిగత లావాదేవీలకు గానీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. అలాగే గురుగారు, చేతిలో అర్ధచంద్రాకారం ఉంటే ఏం జరుగుతుంది? చేతిలో అర్ధచంద్రాకారం అనేది ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్కటి జరుగుతుంటుందండి. అర్ధచంద్రాకారం మ్యాక్సిమం మనకి చంద్రస్థానంలో ఎక్కువ జరుగుతుంటుంది, అంటే ఈ స్థానంలో జరుగుతుంటుంది. ఈ స్థానంలో అర్ధచంద్రాకారం ఉంటే కంపల్సరిగా వారు విదేశాలు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ అర్ధచంద్రాకారం మరి తక్కువగా ఉంటే, అంటే డౌన్లో ఉంటే వారికి సంబంధించినంతవరకు కూడా హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. వారి అనారోగ్య సూచనలు ఎక్కువ కలిగించే అవకాశం కలిగి ఉంటారు. అంటే డౌన్ ఉన్నా కూడా తలకా నొప్పే అవకాశం కలిగి ఉంటారు. అదే అర్ధచంద్రాకారం శని స్థానం మీద ఉంటే వారు ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, దైవిక విషయాల్లో కానీ మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అదే గురుస్థానం మీద ఉంటే కంపల్సరిగా వారి జీవితంలో ఉన్నతమైన అధికార యోగాలు, అంటే పొలిటికల్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఏదైనా కూడా మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశాలు కలిగి ఉంటారు. తర్వాత రవి స్థానం మీద అంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటే గవర్నమెంట్ సంబంధించిన ఆ విషయాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత బుధస్థానం మీద ఉంటే అదే అర్ధచంద్రాకారం వారికి సంబంధించిన వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కుజస్థానం మీద మాత్రం ఉండకూడదు. కుజస్థానం మీద ఈ స్థానంలో ఉంటే ఏంటంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లు, గొడవలు, ఏదోటి ఇబ్బందులు అయితే ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. శుక్రస్థానం మీద ఉంటే ఎక్కువ మందితో రిలేషన్స్, అంటే స్త్రీలకైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ నిలబడపడం, జెంట్స్ అయితే కొంచెం స్త్రీలతో ఎక్కువగా వాళ్ళతో రిలేషన్ ఎక్కువ లేపడం, ఏదో ఒక విధమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. శుక్ర సంబంధించిన వ్యాధులు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఈ శుక్రస్థానం మీద ఉంటే ఇబ్బంది ఉంటుందని చెప్పవచ్చు.